హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవాడి వీడియోస్. మెయిన్గా ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే తెలంగాణ 10th క్లాస్ 2024 సంబంధించి మనకి పబ్లిక్ హాల్ టికెట్స్ అనేవి ఈరోజు అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు వెబ్సైట్లో. మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మీకు ఒకసారి ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఈ ఆర్టికల్ నిన్న న్యూస్ పేపర్లో వేశారు. మనకి ఈరోజు హాల్ టికెట్లు వెబ్సైట్లో కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ ప్రింటెడ్ హాల్ టికెట్లు అనేవి జిల్లాల వారీగా స్కూల్స్కి అయితే పంపించారన్నమాట. మెయిన్గా ఫస్ట్ మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే ప్రాసెస్ చెప్తాను. మనకి మెయిన్ వెబ్సైట్ కంటే ముందు మనబడి గురించి అయితే చెప్తాను. మనకి దీంట్లో హాల్ టికెట్స్ అనేవి ఫాస్ట్గా యాక్యురేట్గా రావడం జరుగుతుంది. మనకి రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ లింక్స్ అయితే యాక్టివ్ అయితే అవుతాయన్నమాట. దీనికి సంబంధించి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ మనబడి వెబ్సైట్ కూడా ఫాలో అయితే అవ్వండి. ఇదే మనకి మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, bse.telangana.gov.in. మనకి దీంట్లో హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తే ఎలా తెలుస్తుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. మెయిన్గా ఒకసారి చూస్తున్నా కదా, మనకి లెఫ్ట్ కార్నర్లో బ్లూ కలర్వి కొన్ని ఉన్నాయి, పైన ఆరెంజ్ అయితే ఉన్నాయి. మనకి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు మనకి రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నా కదా, లెఫ్ట్ కార్నర్లో బ్లూ కలర్లో చూస్తున్నా కదా, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ April 2023 హాల్ టికెట్స్. సో మనకి ఈ విధంగా కింద న్యూ అని కూడా ఉంది కదా, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కింద మనకు వస్తుంది అన్నమాట. హాల్ టికెట్స్ రిలీజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా ఇలా అయితే ఉంటుందన్నమాట. సో వచ్చాక దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసాక మెయిన్గా మనకి ఇలా 4 కేటగిరీలు అయితే రావడం జరుగుతుంది. 1 రెగ్యులర్ హాల్ టికెట్స్, తర్వాత ప్రైవేట్ హాల్ టికెట్స్, తర్వాత ఓఎస్ఎస్సి హాల్ టికెట్స్ అండ్ అలాగే వొకేషనల్ హాల్ టికెట్స్. సో మీ ఈ 4 దాంట్లో మన కేటగిరీ ఏంటి సెలెక్ట్ చేసుకోండి. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం అందరూ రెగ్యులర్ అయితే ఉంటారు. ఏమైనా డౌట్ ఉంటే కనుక మీ టీచర్ని అడగండి, లేదంటే మీ ఫ్రెండ్స్ని అడగండి. ఎందుకంటే మీరు చదివే దాన్ని బట్టి మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది, మీకు కూడా తెలుస్తుంది అన్నమాట ప్రైవేటా ఓఎస్ఎస్సీ వొకేషనల్ అని. సో మీది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్, మీ జిల్లా ఏంటి, మీ స్కూల్ పేరేంటి అండ్ అలాగే మీ పేరేంటి అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ రోజున పుట్టారు, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, ఇవన్నీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత కింద డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మన హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయితే రావడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి టైం అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. మనకి ఈ రోజు ఈవినింగ్ లోపు వెబ్సైట్లో పబ్లిక్ హాల్ టికెట్లు అయితే ఉంటాయన్నమాట. రిలీజ్ అయిన వెంటనే మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అన్ని, డిస్ట్రిక్ట్ ఏంటి, స్కూల్ పేరేంటి, పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్, సో ఇన్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేస్తే మన హాల్ టికెట్ అయితే ఇదిగా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ ప్రాసెస్ అయితే ఇదే. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వస్తే తెలంగాణ 10th కి సంబంధించి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.